ఏంటండి నసా, నీకు కావాల్సినోడు చాలా దూరం వెళ్ళిపోయాడు, మూసుకొని కూర్చో. మంచికి అవసరాలు, చెడుకి కారణాలు. ఇక చందమామ కథలు విని మారేదేవా. ఎవడరా నువ్వు? కార్ రిజిస్ట్రేషన్ నంబర్ రిజిస్టర్డ్ టు సత్య. నా పేరు సత్య అన్నమాట, బాగా గుర్తుపెట్టుకో. నీ పేరు సత్య. ఇదేంటి సత్య, నీలో నేను మంచిని చూశాను. దారి ఎలా ఉన్నా నీతోనే నడవాలని నిర్ణయించుకున్నాను. ఊపిరున్నంతకాలం నువ్వు నాలోనే ఉంటావు. ఇట్లు నీ సింధు. సో నేను మంచోడిని, అందుకు బోనస్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందన్నమాట. అబ్బా, మనకు సిగరెట్ తాగే అలవాటు కూడా ఉంది. ఇదిగో నువ్వు బాగా గుర్తుపెట్టుకో, నీ పేరు సత్య, నువ్వు సిగరెట్ తాగుతావు, అమ్మాయిలు పడేస్తావు, అయినా సరే మంచోడు.
ఏంటి ఇక్కడ? నా పేరు సత్య. ఇక్కడ దగ్గరలో కార్ యాక్సిడెంట్ అయింది, ఒంటి నిండా గాయాలు, దెబ్బ గతం మొత్తం మర్చిపోయాను. నేను సిగరెట్ తాగుతాను, అమ్మాయిలు పడేస్తాను, అయినా సరే మంచోండి. నిజం చెప్పాలంటే అంతకన్నా నాకు కూడా ఏం తెలీదు. సాయం కోసం వెతుకుతుంటే మీ ఇల్లు కనిపించింది, అందుకే ఇలా. కార్ పర్వాలేదా? కార్ లాక్ చేసి వచ్చాను. పర్వాలేదు, కార్ తీసుకొచ్చేద్దాం. తీసుకొచ్చేద్దాం, కానీ చిన్న హెల్ప్ కావాలి. లోపల రావచ్చా? సరే దా, జాగ్రత్త చూసుకొని. పోలీసులకు ఫోన్ చేసుకోవచ్చా? బాధ వెళ్ళినట్టుంది, వెళ్ళి వాష్ చేసుకుని రా. రెస్ట్ రూమ్ ఎక్కడ? అక్కడ. నీకేమో అరుపు వినిపించిందా? లేదే. ఫోన్ చేసుకోవచ్చా? చేసుకో. పోలీసు నెంబర్ ఎంతనో? 911 911. పోలీసులకి దొంగలకి రెండే తేడా అన్నమాట. నన్నెందుకు కొట్టాలనుకుంటున్నారా? ఎవడరా నువ్వు? నన్నెందుకు చంపాలనుకున్నావు? అంతా మర్చిపోయినట్టు ఆట బాగాడేవరా? లే, చచ్చిపోద్దు. లే లే. భయపడద్దు, భయపడద్దు. అసలు ఏ బొక్కల నుంచి ఎవడొస్తాడో తెలియట్లేదు. భయపడద్దు, నేను మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను. నేను మిమ్మల్ని ఏం చేయను, నేను జస్ట్ సిగరెట్ తాగుతాను, అమ్మాయిలు పడేస్తాను, ఇప్పుడే మనిషిని కూడా చంపొచ్చాను. కానీ మిమ్మల్ని ఏం చేయను, నేను మంచోడిని, మిమ్మల్ని ఏం చేయను. భయపడద్దు, నేను మిమ్మల్ని ఏం చేయను. కార్ యాక్సిడెంట్ అయ్యి గతమంతా మర్చిపోయాను, లేకపోతే నా గురించి మీకు చాలా మంచి విషయాలు చెప్పేవాడిని. కావాలంటే నా గర్ల్ ఫ్రెండ్ సింధుని అడగండి. బై ద వే, ఐ'మ్ సత్య. సింధు, ఈ అమ్మాయి పేరు నాకే తెలుసు. సింధు కదా, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ సింధు కదా, నాకు తెలుసు సింధు అని. అక్కడ కార్ యాక్సిడెంట్, ఇక్కడ తలకి దెబ్బ. అసలు నేను ఎవరిని ఏంటి మొత్తం మర్చిపోయాను. కార్లో నీ లెటర్ చూసేంత వరకు అసలు నువ్వు ఉన్నావు అనుకో నాకు తెలియదు. అప్పటి నుంచి నీ గురించి వెతుకుతున్నాను, కానీ నువ్వు కూడా నా దగ్గర నుంచి పారిపోతున్నావు. ఎందుకు నా దగ్గర నుంచి పారిపోతున్నావు? నేను పారిపోవాలనుకుంటుంది నీ దగ్గర నుంచి కాదు. మరి డాని, ఆ పెన్సిల్ గొంతులో పెట్టుకుని మూలకు వచ్చిన ఆడేనా? తనని తనని నిజంగానే చంపేశావా? చంపేశాను. థాంక్ గాడ్.
సరే ముందులే. నిజంగానే నువ్వంతా మర్చిపోయావా? అసలేం మర్చిపోయినా తెలిస్తే కదా, ఎంత మర్చిపోయినా చెప్పడానికి. ఏవో ఒకరిని కొన్ని చూసినప్పుడే ఆటోమేటిక్గా వాటి గురించి జ్ఞాపకం వస్తున్నాయి. సరే పదా, అర్జెంట్గా ఇక్కడి నుంచి బయటపడాలి. ఫోన్ ఉందా? ఉంది కానీ పగిలిపోయింది. ఓ సరే, ఇంట్లో ఏదైనా ల్యాండ్లైన్ ఉందేమో చూసి వస్తాను. సింధు, ఇతను ఎవరు? అతను పవన్ కళ్యాణ్ అని సినిమా హీరో. అతనంటే నీకు ఇష్టం, అందుకే తన ఫోటో పెట్టుకున్నా. సత్య, లోపల ల్యాండ్లైన్ వైర్ కట్ అయింది, పద ఎక్కడే బయట ట్రై చేద్దాం. కార్ అక్కడ ఆగిపోయింది, అక్కడికి వెళ్ళి ట్రై చేద్దామా? వెళ్ళే ముందు ఒకటి, నాకు ఎవరు స్నేహితులు ఎవరు శత్రువులో తెలుసుకునే పొజిషన్లో నేను లేను. అసలు నేనేంటి, మన కథ ఏంటి? ఇది లాస్ట్ ఇయర్ మాస్టర్స్ కోసం యుఎస్ యూనివర్సిటీలో జాయిన్ అయిన కొత్తలో. ఏంటి బాగా ఎక్సైటెడ్గా ఉన్నావు? అవును, ఫారెన్లో చదవాలని చాలా కలలు కన్నాను, ఇప్పటికి ఫుల్ఫిల్ అయింది. ఇంకా చదువు కోసం ఫారెన్ వచ్చే వాళ్ళు ఉన్నారా? అంటే ఈ మధ్య అందరూ బాయ్ ఫ్రెండ్ కోసమో షాఫ్ కోసమో కదా ఫారెన్ వస్తున్నారు. నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. ఏ, చూడ్డానికి బాగానే ఉన్నావు కా? అంటే నాకు నచ్చినవాడు దొరకలేదు. ఏం కావాలో? సింధు అందరిలాంటి అమ్మాయి కాదు, సింధుని చేసుకునేవాడు కూడా అందరు అబ్బాయిలా ఉంటే సరిపోదు. అండ్ చాలా స్పెషల్గా ఉండాలి. అండ్ ఇంతమంది ఇండియన్స్ ఉండే ఈ అమెరికాలో ఉండే ఉంటాడులే. ఓ, బుద్ధి బానే ఉంది, ఏమే కొద్దిగా బ్యాడ్ అనుకుంటా. ఇప్పుడే కదా కష్టపడి అమెరికా వచ్చింది, ఇంకా సరిగ్గా చూడడం కూడా చూడలేదు, అప్పుడే చంపేస్తారా? హలో, చంపేసేది ఏంటి? సి, క్రికెట్ బాల్ ఎంత ఉంటుంది దానికే చేస్తున్నారు, మరి బాస్కెట్ బాల్ ఎంత ఉంటుంది? అలా అనుకుంటే భూమి అన్నిటికంటే పెద్ద బంతి, దాని మీద నుంచి మనం బానే ఉన్నాం, ఈ బంతులు ఊరికే చేస్తారా? ఏదో లాజిక్. ఏదో ఊరికే అన్నాను, దయచేసి రికార్డ్ చేసి ఫేస్బుక్ లో వీడియో లాంటి మటుకు పెట్టకమ్మా. ఎంతసేపు రా? ఎవరి అతను? స్పెషల్ స్పెషల్ అన్నావు, వీడేనా కొంప తీసి? ఏ, బానే ఉన్నాడుగా. చూడ్డానికి బానే ఉంటాడు కానీ కాలేజ్లో ఎవరికి అర్థం కాని సబ్జెక్ట్. ఇంట్రెస్టింగ్, నాకు బానే నచ్చేసాడు. ఈ సబ్జెక్ట్ని చదివేయాల్సింది అయితే. చూడగానే ప్రేమ? ప్రేమేం కాదు, జస్ట్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అంతే. చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గి నీ మీద అబ్జర్వేషన్ పెరిగిన రోజులు. ఇటీ వచ్చాడు కదా, ఇటీ పోయాడు. ఈసారి కొంచెం ఎక్కువ కావాలి. ఇదేం పంచదార కాదు, వాల్మార్ట్ నుంచి తెచ్చిచ్చేయడానికి. డిమాండ్ ఎక్కువ ఉంది సత్య. సరే, ఎంత కావాలి ఏం కావాలి చెప్పు, ఈసారి చూస్తా. మేము నీకు ఎంత బిజినెస్ చేస్తున్నావు తెలుసుగా. చూడు, నాకు ఇది కాకపోతే ఇంకోటి, కానీ మీకు ఇదే నాది అవసరం, మీది వ్యసనం, అర్థమైంది అనుకుంటా. పొగరు? పొగరే అమెరికాలో ఉన్నంత మాత్రాన
ఉప్పుకారాలు మానేలేం కదా. డిమాండ్ ఉన్నంత వరకే నీ ఆటలు. నీలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. కరెక్టే, వస్తుంటారు పోతుంటారు, కానీ నా అలాంటి నీకు తగలదు. ఎందుకంటే నేను డ్రగ్స్ అమ్మను, నీ బలహీనతను కొంటాను. తీసుకుని దయపాక చెప్పండి, వచ్చి మళ్ళీ కొంటాను. సో సత్య ఒక ప్రాపర్ డ్రగ్ డీలర్ అన్నమాట. సత్య చాలా మంచోడు, తన ప్రొఫెషన్ చూసి తన క్యారెక్టర్ డిసైడ్ చేయకు. కూల్, నన్నే కదా ఏదో జోక్ చేశా. నాలో నువ్వున్నావు అంటే నిన్నంటే నన్ను అన్నట్టే. కన్విన్స్ అయిపోయా? ఏమని అనుకున్నంత తింగరదని కాదని. అమ్మా అమ్మాయి, ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి. చూడు పాపా, రాజమౌళి సినిమాల్లో కమిట్మెంట్లు, అమెరికా సందుల్లోకి ఎంట్రీలు, చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఎప్పుడు బయటకు వస్తామో ఎవ్వరికీ తెలియదు. ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను ప్లీజ్. రే, ఏం చేద్దాం చెప్పండి రా దీన్ని. అన్నా, ఇక్కడ పబ్లిక్గానే చాలా చేయొచ్చు, ప్రైవేట్ అంటే. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను ప్లీజ్. సత్య, నేను సింధు. ఆ రోజు బాస్కెట్బాల్ కోర్టులో నేను నీ కాలేజే. సత్య ప్లీజ్ నాకు హెల్ప్ చేయి ప్లీజ్. అయ్యో పాపం, నీ హీరో హ్యాండ్ ఇచ్చాడుగా, ఇప్పుడు ఏం చేస్తా? ఎక్స్క్యూజ్ మీ, మీతో కొంచెం మాట్లాడాలి. $200 $200 దీనికి లైఫ్లో కొన్ని ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. కావాలా వద్దా? కావాలి కావాలి, మొత్తం కావాలి. నువ్వా? నేనే. ఆ రోజు అలీలో, ఇప్పుడిక్కడ చూడడానికి చక్కగానే ఉన్నావుగా, నీకెందుకు ఇవన్నీ? ప్రేమించిన వాడిని కావాలనుకోవడం తప్ప. నన్నా అంటే ఇప్పుడు వరకు కావాలంటుంది నా గురించా? నీ గురించే. ఐ గెస్ ఐ హావ్ ఫీలింగ్స్ ఫర్ యు. ఎస్సేగా కన్ఫర్మ్ అనిపించినప్పుడు చెప్పు, అప్పుడు ఆలోచిద్దాం. వెయిట్ 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 వెయిట్, ఐ డెఫినెట్లీ హావ్ ఫీలింగ్స్ ఫర్ యు. నా గురించి నీకు తెలియదు, నేను అందరిలాంటి అబ్బాయిని కాను. నాకు అందరిలాంటి అబ్బాయి వద్దు. ఇక్కడితో వదిలేస్తే నీకే మంచిది. నేనేం చిన్నపిల్లని కాదు, నాకేది మంచో నాకు తెలుసు. ఆ రోజు అలీలో చూసావు కదా, నేను ఎలా వదిలేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయావు కానీ వదిలేదు. ఒక అమ్మాయికి ఇంతకన్నా ఏం కావాలి? ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నా కళ్ళలోకి చూసి నో అని చెప్పు, ఇంకెప్పుడు నేను డిస్టర్బ్ చేయను. నో. ఫైట్ చూసి పడిపోయానంటావు. పడిపోలేదు, కన్విన్స్ అయ్యాను. ఏమని? అనుకున్నంత తింగరుడు కాదని.
సింధు అందరిలాంటి అమ్మాయి కాదు. సింధుకు కూడా అందరిలాంటి అబ్బాయి వద్దు. పర్లేదు, నీకు ఇష్టం లేకపోతే మహా మీద చెప్పాయి. నో సత్య, నో అన్నావు కదా, అందరికీ నీకు ఏంటంత డిఫరెన్స్? Put your hands on your head. Don't you turn around. Come on, bitch. Do it or I'll beat the shit out of you. All right. Please don't kill me. Come on your knees. I said kneel. Please don't kill me. How much have you got in you, bitch? 300. I'm talking to you. How much have you got? 300. That sounds fun. What do we do, hobbies? Kill him. Kill him. Please don't kill me. Please don't kill me. No, please don't kill me. ఎవడైనా బర్త్డే విషెస్ అలా చెప్తాడా? సాటిస్ఫైడ్వా నువ్వు? మనం చచ్చిపోతున్నామని 100% కన్విన్స్ అయినప్పుడు కలిగే భయం అన్నిటికన్నా భయంకరమైనదిరా. అది నీకు ఈ బర్త్డే విషెస్తో పోగొట్టాను. ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ ఎవడివ్వగలడ్రా? పుట్టినరోజు జేజాలరా సచ్చినడా. అప్పుడే ఫస్ట్ బ్యాచ్ అయిపోయిందా? ఈ కాలం కుర్రలు చాలా హుషారుగా ఉన్నారు శివ. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. శివ నువ్వు తెచ్చేవాడివి, నేను నమ్మేవాడిని. మధ్యలో ఏడెందుకు? పర్సంటేజ్ బొక్క. సత్య సర్లేరా, ఇవన్నీ బర్త్డే కదా, ఇవ్వలేమనలే. సరే ఆపండి, ఇంకా ఇద్దరు రాత్రికి పార్టీ ఉంది, వచ్చేయండి. లే, నా గేమ్ ఉంది, మీరు కానివ్వండి. ఎంజాయ్రా సచ్చినడా. బాయ్ శివ, వీడు బాగా ఎక్కువ చేస్తున్నాడు శివ. వదిలేరా. చంపేస్తావా అవేం చేయాలని లేదు మరి ఏదో ఒకటి చేసి మీ మనసు మార్చేయాలనుంది. చూడు, నీ దెబ్బకి బాస్కెట్బాల్ మానేసి రాని టెన్నిస్ మొదలెట్టా. అయినా కూడా నువ్వు ఎత్తుక్కుంటూ నా దగ్గరికి వచ్చేస్తే అస్సలే మగపిల్లకాయని. కొంచెం ప్రైవసీ ప్లీజ్. సత్యన్, అది నిజంగానే ట్రూ లవ్. ఏదో సార్ ఫోని. Hello, this is Siri. Osse Sirisha, America la abbayi nedipiste adadam tappe em cheyalama? Idigo nu chadukundanave kada. Sarle, ento kon chadukopothe enduru enduku vastaru? Cheppedi saddaga vinu. Intlo BTech ayipoyaka pelli antunte beralaadi inta dooram vachuntu. Edo naalugu pesaralu chadivi, migitha adantha enjoy cheyaka. Enduku cheppu neeku love give ani? Enjoy ante em chestaru? మందు కొట్టు, తాగుతుందని చెప్పు దోమలు కొట్టు. ఎంత తాగినా ఇండియా దాకా వాసన వెళ్ళదు. నీకు ఏ డ్రెస్ కావాలంటే తీసుకో, అడిగే నాదుడు లేడు. ఇది ల్యాండ్ ఆఫ్ ఫ్రీడమ్. నువ్వు పాడిందే పాట, ఆడిందే ఆట, వేసిందే డ్రెస్సు, ఎగ్జామ్స్ ఏం రాసినా పాసు.
ఇన్ని ఆప్షన్స్ పెట్టుకుని నా చుట్టూ తిరిగితే నీకేం వస్తుంది? నేను బీకే క్లాస్కి విసుగు తప్ప. ఇంకా నీ ఇష్టం. ఇదే నీ ఫైనల్ ఆన్సరా? ఎస్. లాక్. ఛీ, ఇంకెప్పుడు నా మొహం నీకు చూపించను. ఇదిగో, నిన్న అయితే అన్నావు నిజం అనుకుని ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చేసా, ఫిక్స్ కదా. మీరేంటి ఇక్కడ? అయినా నా కారులో ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నావు, చూసిపోదామని. అబ్బో, నా మీద అంత కన్సర్న్ ఉందంటారా నీకు? యా, ఇంతకీ పార్టీ అప్పుడు అయిపోయిందా? అయినా వీడిదే ఉందిలేరా, చెప్పిన పని టైంకి చేయడం, మాట జవదాటకుండా ఉండడం, నమ్మిన సిద్ధాంతాలు కట్టుబడి ఉండడం తప్పితే ఏం చేయలేడు. అందరికీ నీలాగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండాలని రూల్ లేదు కదా. ఏది, బాస్కెట్బాల్, టెన్నిసా? కోర్టులో గడిపేది రోజుకు గంట, అయినా మనం చేసే పనులకు ఆ మాత్రం ఆడకపోతే ఇదిగో ఇల్లు అయిపోతాం. కోర్ట్ లోపల ఎంతసేపు అయినా ఉండు, ఎవరితో అయినా అడుకో, కోర్ట్ బయటకు వచ్చాక వేసే అడుగు, చేసే పని, చెప్పే మాట, చుట్టూ జీవితం, ఈ ప్రయారిటీస్ మర్చిపోతే కోర్ట్ లొకేషన్ మారుతుంది. చెప్పేది ఏమైనా ఉంటే సూటిగా చెప్పు. ఏంట్రా చెప్పేది, నువ్వు నేను చేసే బిజినెస్ ఏంటి? డ్రగ్స్. డ్రగ్స్ యూజ్ చేసేవాడి చుట్టూ గర్ల్స్ ఉండొచ్చేమో, కానీ అమ్మేవాడికి రూల్స్ ఉండాలి. అవును ఉండాలి. ఇప్పుడు ఎవడు కాదన్నాడు? ఏం తెలియనట్టు మాట్లాడక సత్య. ఏం తెలియదు కాబట్టి మాట్లాడుతున్నా. నువ్వు అమ్మాయి చుట్టూ తిరగడం నాకు తెలియదు అనుకున్నావా? చుట్టూ కరెక్టే, తిరగడం కరెక్టే, కానీ ఎవరి చుట్టూ ఎవరు తిరుగుతున్నారో తెలుసుకుని మాట్లాడు. ఎవరి చుట్టూ ఎవరు తిరిగితే ఏంటి? ఒక్క అడుగు స్లిప్ అయితే మనం ఎవరి చుట్టూ తిరగాలో తెలుసు కదా. చూడు శివ, ఈ దందాలోకి నన్ను తీసుకొచ్చింది నువ్వే. ఏం చేయాలో నేర్పించింది కూడా నువ్వే, కానీ ఏం చేయకూడదు నేర్చుకుంది మటుకు నేను. ఇంకా అయిపోతే నేను బయలుదేరతా. ఈ మొహాల కన్నా జీవితంలో అందమైన చాలా ఉంది తెలుసురా. ఆ అందమైన మొహం ఎవరితో? నిన్ను కాదురా, సిగ్గుపడకు. గంజాయి తోటలో మొలిచింది తులసి చెట్టు అయినా పీకి పారేల్సిందే సత్య. నీ అందమైన తులసి చెట్టుని చాలా జాగ్రత్తగా చూసుకో, చాలా జాగ్రత్తగా. ఖచ్చితంగా చూసుకుంటా శివ, ఖచ్చితంగా. ఆ మొక్కని పీకడానికి ట్రై చేయి, నీ వేర్లని కదపకపోతే ఒట్టు. నీకు చెప్తున్నా వాడి గురించి, ఎంత చెప్పినా నా మాట వినలేదు. నువ్వు చెప్తుంది నీకే, ఇంత జరిగిన ప్రశాంతంగా సిగరెట్ ఎలా తాగుతున్నావు నువ్వు? డానీ, నా చేతి వేళ్ల మధ్య ఉన్న సిగరెట్కి శివాకి పెద్ద తేడా లేదు. నాకు అవసరమైనప్పుడల్లా అదే కిక్కిస్తుంది కదా అని చివరిదాకా పెట్టుకుంటే మన చెయ్యే కాలుతుంది. ఇప్పుడు ఏం చేయాలరా డానీ? మనం ఆర్పేయాలి. నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు సత్య. ఒక అమ్మాయి కోసం శివతో గొడవపడతావా? ఎందుకు ఇలా అయిపోతున్నావు? అది ఎలా పోతే నీకేంటి? ఇవాళ వెళ్ళి నిజం చెప్పేస్తున్నావు, ఆ తర్వాత అది ఏమైపోయి నీకు అనవసరం. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ ఇయర్ సింధు. మీరా? మీరంటే పిచ్చి తనకి, మీకోసమే కోర్టుకి వెళ్ళింది. హలో, వీడు నాకు అర్థం కాడు. హలో. హే సింధు,
సత్య నీకోసం డిపార్ట్మెంట్కే వచ్చాడే, ఇప్పుడే కోర్ట్కి వెళ్ళాడు నీకోసం. అవునా? చెప్పాలి, లవ్ యూ 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 చెప్పాలి. చూడు, ఇక నీకు సత్య అనేవాడు తెలీదు, నా వెంట తిరగడం మాని. అది కాదు సత్య, చెప్పింది విను, తిరగడం మానే. బట్ ఐ లవ్ యు. చూడు, నీ ప్రేమలో తప్పు లేదు, కానీ నాలో చాలా తప్పులున్నాయి. నా వెంట తిరిగి ఇంకా ప్రాబ్లమ్స్ నీవే తెచ్చుకోకు. మళ్ళీ చెప్తున్నాను, నేను అందరిలాంటి అబ్బాయిని కాను. నేను కూడా మళ్ళీ చెప్తున్నాను, నాకు అందరిలాంటి అబ్బాయి వద్దు. నేను ఒక డ్రగ్ డీలర్ని కావాలా? చెప్పు, కావాలా? నేను ఒక అనాథని, ఏది మంచో ఏది చెడో తెలియకుండా పెరిగాను. కావాలా ఇలాంటోడు? అందరూ పనులు ఫినిష్ చేసుకున్నాక వెళ్ళి నిద్రపోతారు, నేను అందరూ నిద్రపోయాక నా పని మొదలు పెడతాను. కావాలా ఇలాంటోడు? నన్ను ప్రేమిస్తే ఎనీ మినిట్ నువ్వు చచ్చిపోతావు. కావాలా ఇలాంటి ప్రేమ? ఇది సత్య అంటే, నా పేరులో మాత్రమే సత్యం ఉంది, మనిషిలో లేదు. కావాలా? కావాలి, మొత్తం నాకే కావాలి. నువ్వెలా పెరిగావు, నువ్వేం చేస్తున్నావు అని చూసి ప్రేమించలేదు సత్య. నువ్వు మంచోడి ఉన్న మనసు కనిపించింది ఆ క్షణం నుంచి. సెల్ఫిష్గా దాని మాటే వింటున్నా, మనిషిని కదా సత్య, అందులోనూ ఆడపిల్లనే. మీ అబ్బాయిలాగా వెంట పడలేను, కానీ నిన్ను మాత్రం ప్రేమించడం తెలుసు సత్య. ఇంత చెప్పాక కూడా ఎలా సింధు, నాలాంటోడిని అసలు ఎలా ప్రేమిస్తావు? నిజంగా ప్రేమిస్తే అలాంటోడు ఇలాంటోడు అని ఏముండదు సత్య. ఎలాంటోడైనా వెనక్కి తిరిగి చూసుకొని అక్కర్లేదు.
ఆనాడు రాముడు సీత కోసం సముద్రాలన్నీ దాటి లంకకు వచ్చాడు. ఈనాడు ఈ సీత తన రాముణ్ణి లంక నుంచి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. పద సత్య, అన్ని వదిలేసి ఎటైనా వెళ్ళిపోదాం. రాముడు సీత లంక వెళ్ళిపోవడం. నేను చిన్నప్పుడు చందమామ కథలు చదివేవాడిని. అన్ని కథలు చాలా సింపుల్గా ఉండేవి. ఒక మంచి ఒక చెడు, మంచి ఎప్పుడు గెలుస్తుంది, చెడు ఎప్పుడు ఓడిపోద్ది. కానీ లైఫ్ అంత సింపుల్గా ఉండసింది. ఒక్కసారి బయటకు వచ్చాడు, అన్ని అమావాస్య విషాదాలు. ఇంకెన్నాళ్ళు చెప్పుకుంటాం ఈ రామాయణాలు మహాభారతాలు, బోర్ కొట్టట్లా. కాలం మారింది, కథలు కూడా మారాలి. కాలం మారినా కథలు మారినా నీతులు మారవు సత్య. కథలుంది నీతులు గుర్తు చేయడానికి మాత్రమే, పాటించడం మన చేతుల్లో ఉంది, ఇంకంతా నీ చేతుల్లో ఉంది. నేనంటే నీకు ఇష్టమని నా మనసు చెప్తుంది. ఇప్పటికైనా నీ మనసులో ఏందో చెప్పకపోతే ఈ చందమామ కథలు ఇక్కడితో ఆగిపోతాయి. ఏమని చెప్పమంటావు సింధు? ఇన్నాళ్ళని నడిచిన నడక, చెప్పిన మాటలు, చేసిన పనులు ఏవి నాకు కావు. ఎవరో మాస్క్ వేసుకుని బతికా, తీయాలంటే ధైర్యం సరిపోలా. నిజం చెప్పాలంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ ప్రేమ పేరుతో నిన్న ప్రపంచంలోకి లాగటం కరెక్ట్ కాదు. అందుకే నువ్వు నా ప్రపంచంలోకి రా సత్య. అవును సత్య, ఇవన్నీ వదిలేసి దూరంగా వెళ్ళిపోదాం, కొత్త జీవితం మొదలు పెడదాం. పాతికేళ్ళు ఇలా బతికావు, నిజం చెప్పు, సంతోషంగా ఉన్నావా? ఒక్కసారి అడుగు ఇటువైపు వేసి చూడు. అదంత ఈజీ కాసిందు. బతకాలంటే డబ్బు కావాలి. ఇన్నాళ్ళు నేను సంపాదించిన డబ్బు అంతా వీళ్ళ దగ్గర వదిలేసి పారిపోమంటావా? డబ్బులో ఏముంది సత్య, ఇవాళ పోతుంది రేపు వస్తుంది, అయినా నువ్వు తలుచుకుంటూ సంపాదించలేవా? మనకి 10 రూపాయలు ఉన్నప్పుడు కూడా 1 రూపాయి వాడిలా బ్రతకగలిగినప్పుడే జీవితం బాగుంటుంది సత్య. అడుగటు వేయటానికి నేను సిద్ధం సింధు, కానీ ఒక్కసారి చేయి పట్టుకుంటే మాత్రం వదలకు, ఎందుకంటే నాకు నడక నువ్వే నేర్పాలి. పది సత్య, పరిగెడతాం, వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు. మనం పరిగెట్టాల్సిన అవసరం లేదు, క్యారెక్టర్ కనెక్ట్ అయ్యా నీకు పరిగెట్టించడం. ఆ తర్వాత ఏం జరిగింది? శివ, ఇప్పుడే టీవీలో ఒక శ్లోకం చూశాను, అది చేసేది నేనే చేయించేది. హలో శివ, ఈ దందాలు కొన్ని రోజులు దూరంగా ఉందాం అనుకుంటున్నాను, నాకు కొంచెం డబ్బు అవసరం కూడా ఉంది. ఎక్కడున్నావు? ఇది నీ డబ్బు సత్య, ఎప్పుడు ఉండే చోటే, నీ ఇష్టం, వచ్చే. నీకోసం ఒక చిన్న గిఫ్ట్ డాష్ బోర్డ్లో పెడుతున్నాను, నేను లేనప్పుడు ఓపెన్ చేయి. సరే ఇక్కడ ఉండు, ఇప్పుడే వస్తా. ఓకే సీనియర్, క్విక్ క్వికర్ క్వికెస్ట్గా వచ్చే. ఓకే ఇక్కడ ఉండు, కార్ దిక్కు. సత్య, ఆఖరి సార్ మన అడ్డాలోకి వస్తుంటే ఎలా ఉంది? అడ్డాలని ఉంది. ఏం చేస్తున్నావు శివ? సిగరెట్ తాగుతున్నా, నీకు కావాలా? నువ్వు సిగరెట్ తాగే లోపల నిన్ను కాటికి పంపించగలనని నీకు తెలుసు నాకు తెలుసు. పద్ధతిగా పని చేసుకున్నావు, ఇప్పుడు విడిపోతున్నావు. ఈ దారా నీకు లాక్. మనం చేసేదే పాపిస్ట్ పని, దాంట్లో పద్ధతి అనే పదం తేవద్రా. శివ ఇక్కడితో వదిలే, నా డబ్బు నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. సరే, నేను నిన్ను నీ వాటాని వదిలేస్తా, నువ్వు దీన్ని వదిలే. Thank you.
ఇంకా నో టైం వేస్ట్. నువ్వా 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 నేను. వా, ఒక అమ్మాయి కోసం ఏముంది రా దీంట్లో? ఇలాంటి దానికోసం అన్నీ వదిలేసి నువ్వు చచ్చిపోవడానికి కూడా రెడీ అయిపోతావా? ఒక్కసారి ప్రేమిస్తే అలాంటిది ఇలాంటిదని ఉండదు. ఎలాంటిదైనా వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు. ఏదైనా ఉంటే నువ్వు నేను చూసుకుందాం. తను వదిలే. సరే, నీ ముచ్చట ఎందుకు కాదనాలి. రేయ్, తను వదిలేరా? సార్, నా పేరు సత్య. నేను సిగరెట్ తాగుతాను, ఆటలు పాడతాను, కప్పులతో పాటు ఒక అమ్మాయి మనసు కూడా గెలుచుకున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, నేను చాలా చాలా మంచోండి. ఒక్క అరగంట మీరు కోఆపరేట్ చేస్తే శివ అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మీకు అప్పచెప్తాను. ప్లీజ్ అరెస్ట్ హిమ్ ఆఫీసర్. సింధు, ప్లీజ్ అరెస్ట్ హిమ్ ఆఫీసర్. శివ, శివ, తను వదిలే శివ, నీకు దండం పెడతాను శివ. ప్లీజ్ సత్యను వదిలే శివ. ప్లీజ్ ప్లీజ్ సత్యని చేయకు శివ. శివ ప్లీజ్ తనే చేయకు శివ. సత్యను వదిలే శివ ప్లీజ్. మాకు మాకు డబ్బులే వద్దు శివ. మేము దూరంగా దూరంగా వెళ్ళిపోతాం. ప్లీజ్ ఎప్పుడు నీకు అనిపించాం శివ. ప్లీజ్ విను. డానీ పొద్దున ఏమన్నావురా? చేసేది నేనే, చేసేవాణ్ణి నేనే, చేయించేవాణ్ణి నేనే. కేవలం కర్మలు చేయుట ఎందు నీకు అధికారం కలదు అనగా, కూటి కోసం కోటి విద్యలు, కానీ కోటి కోసం ఎన్ని విద్యలు? నేను చెప్పిన కర్మ ఏదో చేస్తుంటే ఈ గతి బాధ వాడికి పట్టేనా? చా, ఏంటోరా సత్య, నీకు ఫేర్వెల్ స్పీచ్ ఇవ్వాలంటే గుండె బరువుగా ఉంది. ఎన్ని చేసాం, ఎన్ని చూసాం, చెప్పిన టార్గెట్ శ్రద్ధగా రీచ్ అవరా అంటే నువ్వు నీ అదు ఇండివిజువాలిటీ. ఇప్పుడు చూడు, నాకు టార్గెట్గా మారా. నీకు తెలుసో లేదో, నువ్వంటే దీనికన్నా నాకే ఎక్కువ ఇష్టం. కానీ నీతో వచ్చిన చిక్కేంటంటే వద్దులే, బాగా ఎమోషనల్ అయిపోతున్నా. శివ, శివ ప్లీజ్ శివ, సత్యం వదిలే. వినారు? మాట్లాడను కదా. ఫైనల్గా ఒకట్రా, ఒక విత్తనం నాటి నీళ్లు పోసి ఎందుకు పెంచుతామో తెలుసారా? అది పెరిగాక మనం అడగకపోయినా పండిస్తుందని. కానీ అది ఒకవేళ పెరిగాక కలుపు మొక్క అని తెలిసిందనుకో, ఏం చేయాలి? డానే, పీకి పారేయాలన్నా. చూడరా నీ డానీ గారు కూడా ఏమంటున్నాడు. వదిలే శివ సత్యాన్ని, వదిలే. సరే, నేను మంచోండి కాబట్టి నీకు రెండు ఫేవర్స్ రా. ఒకటి, చివరిగా దీనికి ఏమైనా చెప్పుకోవాలంటే చెప్పుకో. ప్లీజ్ శివ, భయపడకు, ధైర్యంగా ఉండు. ఏం జరిగినా సరే నమ్మి అడుగు ముందుకు వేస్తే పరిగెత్తు, వెనక్కు తిరిగి చూడకు. అరే డానీ, ఇడు బాగా చెడిపోయాడు రా. ఆడదాన్ని అడ్డం పెట్టుకుని గెలిచినట్టు చరిత్రలో లేదు. కాలం మారిందిరా, కథలు కూడా మారతాయి. కాలం మారినా కథలు మారినా నీతులు మారవు శివ. నీతులు నాకు తెలియని వాటి గురించి డిస్కస్ చేయను. సరే,
నేను నీకు చేస్తాను రెండో ఫేవర్. నువ్వు పోయిన రెండు రోజుల్లోనే దీన్ని దగ్గర పంపించేస్తాను. యు వాంట్ మిస్ సర్. తిన్నప్పుడే చంపద్దు, ఓ రెండు రోజులు ఆగి చంపుదాం. సరే శివ. అసలే లవర్స్ కదా, ఏదో న్యూసెన్స్. అప్పుడు దాకా మన బేస్మెంట్లోనే కట్టేసి ఉంచండి. నేను ఈ లోపల వెళ్ళాడు కార్ని ఆడ శవాన్ని డిస్పోజ్ చేసి వస్తాను. డబ్బు జాగ్రత్త శివ. ఇక్కడ దగ్గరలో కార్ యాక్సిడెంట్ అయింది, దెబ్బ గతం మొత్తం మర్చిపోయాను. అవును కదా, మీని చంపేస్తే మొత్తం డబ్బు నాదే. అంతా మర్చిపోయినట్టు ఆట బాగాడవరా. నేను మిమ్మల్ని ఏం చేయను. కార్ యాక్సిడెంట్ అయ్యి గతం అంతా మర్చిపోయాను, లేకపోతే నా గురించి మీకు చాలా మంచి విషయాలు చెప్పేవాడి. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ సింధు కదా. నిజంగానే నువ్వు అంతా మర్చిపోయావా? పెన్సిల్ గొంతులో పెట్టుకుని మూలకు వచ్చిన ఆడేనా? సరే, ఇంట్లో ఏదైనా లండన్ ఉందేమో చూసి వస్తాను. 911. చేయడానికి మాత్రమే పాటించడం మన చేతుల్లో ఉంది, ఇంకంతా నీ చేతుల్లో ఉంది. నా పేరు శివ. నేను సిగరెట్ తాగుతా, డ్రగ్స్ డీల్ చేస్తా. నేను ఎవరిని ప్రేమించను, నన్ను అందరూ ద్వేషిస్తారు. ఉన్నది ఇద్దరే స్నేహితులు. ఒకని డబ్బు కోసం నేనే చంపేసా, ఇంకోటి అదే డబ్బు కోసం నన్నీ చంపేబోయాడు. అసలేంటి డబ్బు? ఇది మన దగ్గర ఉంటే అందరూ మనతోనే ఉంటారా? మరి నా చుట్టూ ఎవరు లేరు? డబ్బు వెనకాల పరిగెడితే వచ్చే సంతోషమా, లేక పరిగెడుతున్న సత్య సింధుని చూడగానే ఆగాడు. జీవితంలో మొట్టమొదటిసారి సంతోషాన్ని చూశాడు, అది నేను చూడలేకపోయా. చంపేశా, ఇదా నా క్యారెక్టర్? ఇది నేనేనా? కోపంగా చూసే కన్ను కన్నీరు కార్చగలిగినప్పుడు, ఎగతాళి చేసే నోరు తీర్పునివ్వగలిగినప్పుడు, దండించే చేయి దానం చేయగలిగినప్పుడు, ద్వేషించే గుండె ప్రేమించలేదా?
ज्वलन्ति शङ्का